الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى المدين بريا ويكشا كلارا غايدنس تو الله نا ايه هم لوكي مي اندرني اسلاميه برده تلو آه السلام عليكم ورحمة الله وبركاته نا پیرو سيد عبد السلام نينو برسنجين تشبهي امشم مہا حقو مهدتو పర్యవేక్షకులరా ఈ ప్రపంచంలో హక్కుదారులు అనేకులు తండ్రులు భార్య పిల్లలు అన్న చెల్లెళ్ళు కార్మికులు యజమానులు ఈ హక్కులన్నిటిలో కెల్లా మహా హక్కు మహిమాన్మితమైన హక్కు మనందరి సృష్టికర్త అయిన హక్కు ఎందుకంటే ఆయన మనల్ని నకసికం పర్యంతం తీర్చిదిద్దింది మనల్ని శూన్యం నుండి ఉనికిలోకి తీసుకొచ్చింది అల్లాహ్ సుభానవతాలై మూడు చీకట్లలో మన యొక్క తల్లుల గర్భాలలో మన యోగక్షేమాలని గమనించింది ఆయని కనుక అన్ని హక్కుల కన్నా ముందు అల్లా హక్కు ఉంటుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు అల్లాహ్ సుభానవతాల ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు వల్లాహు అహ్ రజకుం మిమ్ముతూని ఉమ్మహాతికు లాతూనష ఆయనే అల్లాహ్ ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకు ఏమీ తెలియని స్థితిలో బయటికి తీశాడు ఆ తర్వాత మీకు చెవుల్ని ప్రసాదించాడు కళ్ళను ప్రసాదించాడు హృదయాల్ని ప్రసాదించాడు ఇన్ని యొక్క మేలు అల్లాహ్ ఎందుకు చేశాడంటే మనము ఆయన పట్ల కృతజ్ఞులై మసలుకుంటామని ప్రయవేక్షకులారా మనం పుట్టిన క్షణంలో మనకు లోక జ్ఞానం లేదు లాభ నష్టాలంటే ఏమిటి అలాగే కష్ట సుఖాలంటే ఏమిటి మనకు తెలియదు అయితే మనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మన ప్రమేయం లేకుండా అల్లహ అల్లహందుల్లా అల్లాహ సుబానహుతల చక్కబెట్టాడు అల్లాహ సుభానహుతల ఈ లోకానికి మనం రాకముందే ఈ లోకంలో మన కోసం ఏ యొక్క అవసరాలైతే అయితే మనకు అవసరమో వాటన్నిటిని అల్లా సుభాన హోతల సమకూర్చి పెట్టాడు కనుక మనం అల్లాహ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అయితే మనం ఎలా వ్యవహరిస్తున్నాం ఆయన యొక్క ఆదేశాలని మనం తుంగలో తక్కు తొక్కి తొక్కేసి ఇష్టారాజ్యాన్ని కొనసాగించే క్రమంలో మన జీవితాలు సాగుతున్నాయి అల్లాహ సుభానహోతల ఇదే విషయాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఇలా అంటున్నాడు యా మా ఓ మానవుడా పరమ దయాళువు అయిన నీ ప్రభువు విషయంలో నిన్ను ఏ వస్తువు అనేది మోసంలో పడేసిందయ్యా ఆయనే కదా నిన్ను పుట్టించింది ఆయనే కదా నకసిక్క పర్యంతం నిన్ను తీర్చిదింది ఆయనే కదా తాను తలిచిన రూపంలో నిన్ను కూర్చింది కనుక మనం ప్రియ వీక్షకుల్లారా అల్లాహ్ యొక్క విధేయతకు కట్టుబడి మనం జీవితం గడపాలి అయితే మనిషి యొక్క వేఖ వైఖరిని మనం గమనించినట్టయితే అల్లాహ్ దరిని అతను వదిలేసి అనేక యొక్క గడపల్ని అతను తొక్కడం అలవాటు చేసుకున్నాడు కనుక అల్లాహ్ సుహానహతల కుర్ ఖురాన్లో తన దాసుని ప్రశ్నిస్తున్న మాట ఏమిటంటే ఆ కఫారు ఏ ప్రభు అయితే నిన్ను మట్టితో సృజించాడో ఆ ప్రభు పట్లే నువ్వు ధిక్కార వైఖరిని అవలంబిస్తావా కాబట్టి అల్లాహ్ అల్లాహ సుబ్బాన్ హతాల మాట ప్రకారం ల ఇన్ షకరుతుం ల అజీద్ అన్నకు వ ల ఇన్ కఫర్తుం ఇన్ అదాబీ ల షదీద్ మీరు నా పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నేను మీకు మరింత ప్రసాదిస్తాను ఒకవేళ నా ఎడల మీరు ధిక్కార వేకిని అవలంబించినట్లయితే తెలుసుకోండి నిశ్చయంగా నా శిక్ష మహాభయంకరమైనది మన మాట కొనసాగుతుంది అయితే వచ్చిన్న విరామం తర్వాత ప్రవేక్షకులారా గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మరొక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మనం మన జీవితాల్లో అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే క్రియాపరంగా అల్లాహ్కు మనం కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ల మౌతం హదీస్ ఖుదీసీలో అల్లాహ్ శుభానవతల విధంగా సెలవిస్తున్నాడు నా దాసుడు నా సామీప్యాన్ని పొందే నిమిత్తం చేపట్టే యొక్క కార్యాల్లో నాకు అత్యంత ప్రీతికరమైనవి నేను అతని మీద విధిగా వించబడిన ఫరాయిజ్ ఆ తర్వాత అతను ఐచ్ఛిక నఫిల్ ఆరాధన ద్వారా నా సామీప్యం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరికి నేను అతన్ని ఇష్టపడడం ప్రారంభిస్తాను నేను అతన్ని ప్రేమించడం ప్రారంభించాక అతను వినే చెవినైపోతాను అతను కనే కళ్ళనైపోతాను అతను పట్టుకునే చేతినైపోతాను అతను నడిచే కాళ్ళనైపోతాను అతను నా నాకు ఏది అడిగినా నేను అతనికి ప్రసాది ప్రసాదిస్తాను నా నుండి దేన్ని అతను దేని నుండి అయినా అతను శరణు కోరిన నేను అతనికి శరణు ప్రసాదిస్తాడని అల్లాహ్ సుభాన తాలా సెలవిస్తున్నాడు అంటే దాసుడు దైవ యొక్క దాస్యం చేసిన తర్వాత ఆయన ప్రేమకు నోచుకున్న తర్వాత ఏ స్థాయికి చేరుకుంటాడు అంటే ఆయన వినమన్నదే వింటాడు ఆయన కనమన్నదే కంటాడు ఆయన అనమన్నదే అంటాడు ఆయన చెయ్యమన్నదే చేస్తాడు ఆయన నడవమన్నదే నడవమన్న దారినే నడుస్తాడు అల్లాహ అభీష్టానికి వ్యతిరేక వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడు ఒక్క అడుగు కూడా అతను వెయ్యడు ఇక ప్రియ వీక్షకుల్లారా అల్లాహ్ను ఆరాధించడం అంటే కేవలం ఐదు పూటల నమాజు రమజాన్ ఉపవాసాలు హజ్ దాన ధర్మ జకాత్ మాత్రమేనా కాదు మనిషి జీవితానికి సంబంధించిన సకల కర్మలు సకల క్రియలు అల్లాహ్ యొక్క ఆదేశాలకు లోబడి ఉన్నట్లయితే అవి ఆరాధనగా పరిగణించబడతాయి కనుక వేడుకొళ్ళు కూడా దువా కూడా ఆరాధనే భయపడడం కూడా ఆరాధనే ఆశ కలిగి ఉండడం కూడా ఆరాధనే ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే స్వయంగా అల్లాహ్ అంటున్నాడు కుల్ ఇన్న స్వలాతి రబ్బిల్ ఆలమీన్ ఇలా ప్రకటించు నా యొక్క నమాజు నా యొక్క సకల ఉపాసనా రీతులు నా జీవితం నా మరణం సమస్తం సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం ఇలా కాకుండా ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజిస్తారో అల్లాహ్ సుభాన హురాజేస్తున్నాడు నిశ్చయంగా అల్లాహ్ సుభానహతల తనతో పాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజించడాన్ని ఎన్నటికీ క్షమించడు ఇది తప్ప అల్లాహ్ తాను తలిచిన వాటిని మన్నిస్తాడు ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు ఇన్న షిర్క లదుల్ మున్ అజీమ్ నిశ్చయంగా షిర్క్ అనేది ఇది మహా అపరాధం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏమిటంటే ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహ్ ఫకద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా ఎవరైతే అల్లాహతో పాటు ఇతరుని సాటి కల్పించి పూజిస్తారో వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించారు మనం బాల్యం నుండి తోహీ షుర్క్ పదాలని వింటూ వస్తున్నాం వీటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకో వీటి మూలాల్ని తెలుసుకో వీటి భాగాల్ని తెలుసుకొని మనం తోహీద్కు కట్టుబడి జీవించాలి షిర్క్ దూరంగా ఉండాలి చివరి ప్రవక్త సొలసం మాటతో మాటను పూర్తి చేస్తున్నాను ప్రవక్త సలహం వారు అన్నారు లా తుష్ిక్ బిల్లా ఇన్ హుక్తా ఇన్ కుతిల్తా ఔ హుక్తా నువ్వు అల్లాహతో పాటు ఇతరుని సాటి కల్పించి పూజించకు నిన్ను సంపేసినా లేదంటే నిప్పుల్లో నెట్టేసి కాల్చేసినా ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలైకుం వరహ్మతుల్లాహి వృధా రబ్బిల్ ఆలమీన్